ఓ కేరళ లాయర్ గిన్నీస్ బుక్ రికార్డు క్రియేట్ చేశారు అది సామాన్యమైన రికార్డ్ కాదు ఉత్తర పాలక్కడ్కు కు చెందిన లాయర్ పేరు పి బాలసుబ్రమణ్యన్ మేనన్ ఈయన వయసు ఇప్పుడు తొంభై ఏడేళ్లు అయినా సరే రోజు కోర్టుకు వెళ్తూ కేసులను క్లుప్తంగా వాదిస్తూ వస్తున్నారా ఆయన ఇంత వయసులో ఇంకా పనిచేస్తున్నారా అంటే అవును అందుకే డెబ్బై మూడు ఏళ్ల అరవై రోజులుగా లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కారు అసలు యాభై ఏళ్లు దాటితేనే విశ్రాంతి కోరుకునే రోజులు ఇవి కానీ ఈ తాత మాత్రం ఇంకా ఆఫీసులకు వెళ్తున్నారు క్లయింట్ల కేసులు వాదిస్తున్నారు ఎంతైనా వృద్ధాప్యం కదా సివిల్ కేసులను అది కూడా పక్కా ప్రూఫ్ ఉన్న కేసులను తీసుకొని తన క్లయింట్లను గెలిపిస్తున్నారు న్యాయమూర్తి ముందు సింపుల్ గా ప్రత్యర్థి లాయర్ కు కౌంటర్లు ఇస్తూ ప్రూఫ్లు కూడా ఇచ్చేస్తున్నారు అంతే లా పాయింట్లతో సింపుల్ గా వాదిస్తూ ఉంటారు ఇంకా కావాలంటే తన అసిస్టెంట్లతో సమాచారం ఇప్పిస్తున్నారు ఆయన అలా తొంభై ఏడేళ్ల వయసులో కూడా కోర్టుకు వెళ్లి వస్తూ ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఆయనకు వృద్ధాప్యం వచ్చి సెంచరీకి దగ్గర పడినా కూడా కళ్ళు బేసుగ్గా కనిపిస్తున్నాయి మరో విషయం ఏంటంటే లాలోని సెక్షన్లన్నింటినీ కూడా ఫటాఫట్ నోటుతోనే చెప్పేస్తూ ఉంటారు ఇక ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేసిన లాయర్ గా బాలసుబ్రహ్మణ్యం రికార్డు క్రియేట్ చేశారు ఈయన రికార్డు ఇప్పుడు డెబ్బై మూడేళ్ల అరవై రోజులు అయితే ఇంతకు ముందు కూడా ఓ రికార్డు ఉంది అది డెబ్బై ఏళ్ల మూడు వందల పదకొండు రోజులు ప్రాక్టీస్ చేశారు ఆయన కాకపోతే ఆయన గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసిన కొన్ని రోజులకే చనిపోయారు దీంతో ఈ రికార్డుకు కు అప్లై చేయగా వాళ్ళు వచ్చి కోర్టుల నుంచి ఇతర బార్ అసోసియేషన్ రికార్డులు చూసి మొత్తానికి ఈ బాలసుబ్రహ్మణ్యం పేరు రికార్డు ఎక్కించేశారు అంతేకాదు ఆయన స్వయంగా కోర్టులో వాదిస్తుంటే వీడియోలు తీసి మరి గిన్నీస్ రికార్డు అధికారులకు పంపారు అలా మన భారతీయుడు అది కూడా తొంభై ఏడేళ్ల వయసులో రికార్డు క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కేరళలో ఆయుష్ ప్రమాణాలు చాలా ఎక్కువ ఎంతైనా మన దేశం చూసుకుంటే అరవై దాటుతాం అంతే కానీ ఇప్పుడు అరవై ఎనిమిదికి పెరిగింది కానీ కేరళ ఇంకాస్త ఎక్కువ అయినా కూడా తొంభై అంటే బ్రతకడమే ఎక్కువ కానీ పనిచేసే సత్తా కూడా ఉందంటే అది తాత పవర్ అనుకోవాలి అలాగే లోకల్ మీడియాలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఈయన దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రాక్టీస్ చేయాలనుకున్నాను అందుకే చేస్తున్నాను అంతకంటే ముందు క్లయింట్లు ఈ ఏజ్ లో నన్ను నమ్మడం కూడా చాలా దృష్టం వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆరోగ్యం సహకరించిన రోజులు కూడా పనిచేస్తానన్నారు ఈ లాయర్ తాత అయితే విశ్రాంతి విశ్రాంతి లేదా అంటే పనే పని చేయడం వల్లే మనం ఎక్కువ రోజులు బ్రతుకుతాం విశ్రాంతి తీసుకుంటేనే జబ్బులు వస్తాయి పని చేసుకుంటూ మంచి ఆహార అలవాట్లు ఉంటే అన్ని కలిసి విశ్రాంతి వీకెండ్ రెస్ట్ లాంటివి పెట్టుకోవద్దంటారు ఆయన ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపే ఉండదని కూల్ చెబుతున్నారు ఈ గిన్నీస్ గ్రాండ్ పా వాస్తవానికి ఈ మధ్య మన జనరేషన్ నలభై దాటితేనే బీపీ షుగర్లు వచ్చేస్తున్నాయి దీంతో మందులు మింగుకుంటూ బలవంతంగా కసరత్తులు చేస్తూ బండిని లాగిస్తున్నాం కానీ ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని పని చేస్తే మాత్రం తాతలా బ్రతికేవచ్చు కాకపోతే మరీ అంత లాగ్ లైఫ్ వద్దనుకోవద్దు ఎందుకంటే ప్రణాళికబద్దమైన జీవితం ఎంతైనా గొప్పది అందుకే ఈ తాత అంతలా హుషారుగా ఉన్నారు ఈ హుషారు మన యాంకర్ సొమ్మకు కూడా వచ్చింది మధ్యలో యాంకర్ సొమ్మ పేరెందుకు వచ్చిందనుకుంటున్నారా ఈమెకు ఈ లాయర్కు లింక్ ఉంది అదేనండి మన సొమ్మకు ఈయన స్వయానా తాతగారు ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా ఈ తాతగారే స్ఫూర్తి ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను కష్టపడుతున్నాను ఇంకా కష్టపడతానంటూ ఓ పోస్ట్తో ఫోటో కూడా పెట్టింది సుమ్మ అంతకుమించి డీటెయిల్స్ అయితే లేవు కానీ ఈ తాత మాత్రం కేరళలో చాలా ఫేమస్ మరి తాత పోలికలేమో కానీ పాతికేళ్ల నుంచి యాక్టర్గా గా ఎరగదీస్తున్నారు సుమ ఎంత వయసు వచ్చినా కొడుకు హీరో అయినా కూడా యంగ్గా యాక్టివ్గా చలాకీగా ఫన్నీగా యాంకరింగ్ చేస్తూ తనను కొట్టేవారే లేరు రీప్లేస్ చేసేవారే లేరు అన్నట్టుగా దూసుకుపోతుంది సుమ మరి నిజంగా ఇప్పుడు చెప్పండి తాతకు తగ్గ మనవరాలు కదా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి